నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం వినగ వినగ వేప చెట్టునురా చెలిమినిరా తరువునురా తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకుర అమ్మనురా అమ్మకుర కొడుకువురా కొట్టకుర నేల తల్లి గుండెలో విత్తనాల గొంతులో పసి పెదవుల నాగీతం ప్రకృతికి సుప్రభాత గీతం మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం పాప కాళ్లతో ఎదపై తన్నినా దీవెనగా తల్లి ఆనందాశ్రువులు రాల్చినట్లు రాళ్లను విసిరే మీకు పళ్లను అందిస్తున్న పనికి రాని గాలిని ప్రాణవాయు వనరించి కాలుష్యం నుండి మిమ్ము కాపాడుతున్న మా పుట్టుక నుండి మీపైనే కదా జాలి సూర్యరశ్మి బువ్వగా లవణాలే పాలుగా కలిపి ఉగ్గుపాల పిండి తిండి చేసినానురా కడుపు నింపు మాతకు కడుపు కోత పెట్టకు చనిపోయిన మనుషులకై మమ్ము నరికి చితిపేర్చి తగలేసే నాగరికత మీది బతుకంటే త్యాగమనే బాధ్యత మాది మా తనువులు తెంచినా వేళ్ళు భూమిలో మిగుల్చు మళ్ళీ మీ కోసం చిగురించు దారి ఉంచు పెకలించాలంటే మొదట పది చెట్లను పెంచు అశోక్ అశోక్తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు అయితే ఈ చెట్టు పాడే పాట సినిమా పాట కాదు సినిమాల్లో వాడలేదు అయినా సినిమా ఇంత వాస్తవికతను సందేశాన్ని సహించదు సహించాలని మనం కోరుకోకూడదు కూడా దాని మర్యాదలు దానివి కొట్టు కొట్టు చెట్టే కొట్టు చెట్టు పట్టి పట్టే పట్టు లాంటి నీచ ప్రాసల పాకులాటలకే సినిమా ఊగిపోతుంది దాని బలం బలహీనత అదే ఆ చర్చ మనకు అనవసరం ఇది శుద్ధాల ప్రైవేట్ సాంగ్ అక్కడక్కడ ప్రకృతి ప్రేమికులైన భాషా ప్రేమికుల నోళ్లల్లో మాత్రమే నానుతున్న మంచి పాట ఇంకా బాగా ప్రచారం కావాల్సిన పాట సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రాశారు కాబట్టి ఈ పాటకు ఇంకా వివరణ అక్కర్లేదు చెట్టును చెలిమిని తల్లిని మీరు నా పిల్లలు నన్ను కొట్టకండి కొట్టి కట్టెలుగా అమ్మకండి నేలతల్లి గుండెలో నుండి విత్తనం గొంతుకతో ప్రకృతి సుప్రభాత గీతం పాడుతూ పసి పెదవులతో నేను మోసులెత్తుతున్నాను కొమ్మలు రెమ్మలు ఊపుతూ నేను పాడే పచ్చనాకు సంగీతం మీకు నచ్చలేదా రాళ్లతో నన్ను కొట్టిన నా పిల్లలే కదా అనుకుని పళ్ళను మీకు ఇస్తున్నాను పనికిరాని గాలి పీల్చి మీకేమో ఇస్తున్నాను కాలుష్యాన్ని తగ్గిస్తూ మా పుట్టుకను మీకోసమే త్యాగం చేశాను ఎండ వేడిని తిని అంటే కిరణజన్య సంయోగక్రియ పత్రహరితాన్ని తయారు చేసుకుని వేరు నీరు తాగి మీకు ఫలాలను ఇస్తున్నాను నేనేమో మీ కడుపు నింపితే మీరేమో నా కడుపు కోస్తారు చనిపోయిన వారి చితికి బతికి ఉన్న మమ్మల్ని చంపే నాగరికత మీది మీ చావు మా చావుకొచ్చిన భరించే త్యాగం మాది ఒకవేళ మా శరీరాలను తుంచాలనుకుంటే కనీసం వేళ్లనైనా అలా వదిలేయండి మళ్ళీ మీకోసమే చెగురిస్తాం ఒక చెట్టును కొట్టాలంటే ముందు పది చెట్లను పెంచండి అన్నది ఈ పాటలో అర్థం రుద్రంలో కూడా వృక్షేభ్యో హరికేశేభ్యో అని స్పష్టంగా ఒక మాట ఉంది చెట్టు చెట్టు కొమ్మల ఆకులు పత్రహరితం అంతా శివమయం ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి స్థానం ఒకే చెట్టులో శివ కేశవులు ఇద్దరూ కొలువైన ఉన్నాయి చెట్టు లేకపోతే తిండి లేదు గాలి లేనే లేదు మనకేమో చెట్టు పుట్ట లేకుండా ఫ్రెష్ కూరలు పళ్ళు ఆకులు ఫ్రెష్ గాలి కావాలి ఎలా వస్తాయి ఎక్కడి నుండి వస్తాయో నరికేసిన చెట్టు పాడే ఈ పాటను అడగండి సమాధానం ఇస్తుందేమో చూడండి చెట్టునై పుట్టి ఉంటే కొక్క వసంతమైనా మిగిలేది మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాను అన్నాడు గుంటూరు శేషేంద్ర రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యవాసులందరూ సరయూ నది దాకా వెళ్ళి వీడుకోలిచ్చి వచ్చారు వేళ్ళున్నందుకు కదల్లేక చెట్ల కొమ్మల చేతులు రాముడు వెళ్ళిన వైపు తిప్పి విలపించాయి అన్నాడు వాల్మీకి ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం హైదరాబాద్ పార్సీగుట్ట వీధిలో ఒక వేప ఉండేది ఇప్పుడు లేదు రెండు వేల తొమ్మిది పదహారు మధ్య ఏడేళ్లపాటు ఆ చెట్టుతో ముడిపడిన అనేకానేక దృశ్యాలను మంచి జర్నలిస్టు రచయిత ఫోటోగ్రాఫర్ అయిన కందుకూరి రమేష్ బాబు తన కెమెరాలో బంధించారు ఒక తల్లికి ఆ వేప దేవత దేవుడు తోడు నీడ సర్వస్వం దారిన పోయేవారందరూ వారందరూ వచ్చి ఆ వేప నీడలో నీడలో సేదతీరడం ఆ తల్లికి సంతోషం ఆ తల్లి కూతురికి అదే చికాకు పాత తరం ఆలోచనలు ఒకలా ఉంటాయి కొత్త తరం ఆలోచనలు మరోలా ఉంటాయి ఊళ్ళో వాళ్ళందరికీ తమ ఇంటి గుమ్మం ఈ వేప చెట్టు వల్ల ఒక అడ్డా అయిపోయిందన్న విసుగుతో ఒక దుర్ముహూర్తాన ఆ కూతురు చెట్టంత చెట్టును నరికేయించింది అంతే కథ సమాప్తం ఆ చెట్టును నరికేశారన్న వార్త తెలిసిన రమేష్ బాబు తన దగ్గరున్న ఫోటోల్లో ఆ చెట్టును వెతకడం మొదలు పెట్టారు కొన్ని వందల వేల ఫోటోలు దానితో ముడిపడ్డ వేల సందర్భాలు దొరికాయి ఆ వేప చెట్టుతో ఫోటోల్లో ఉన్న వారిలో కొందరు కాలం చేశారు ఒక ఆమె భర్త తిట్టాడన్న కోపంతో ఆత్మహత్య చేసుకుంది ఆడుకుంటున్న పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు తలంటు పోసుకుని ఆరేసుకున్న జడలు అంగట్లో కొనడానికి వచ్చి ఆగిన కాళ్ళు ఆడుకుంటూ వచ్చి ఆగిన పిల్లల చక్రాలు ఎల్లమ్మగా కొలిచి కొమ్మకు పెట్టిన పసుపు బొట్లు వెలిగించి పెట్టిన అగరుబత్తీలు ఎన్నిటిని చూసిందో ఈ వేప చెట్టు బతికి ఉండి ఉంటే ఇంకా ఎన్నిటిని చూసేదో పాడులోకానికి కన్నుకుట్టింది ప్రాణవాయుచ్చే చెట్టు ప్రాణాన్ని తీసేసింది ఈ వేప కథలో గుండెను మెలిపెట్టే ఏవేవో అంశాలున్నాయి మన పర్యావరణ అజాగ్రత్తలున్నాయి తరం మారితే స్వరాలు మారడాలున్నాయి ఒకే ఒక చెట్టు చుట్టూ అల్లుకున్న ఇన్నేళ్ల కథను వ్యతను కెమెరాలో బంధించడం ఒక ఎత్తు ఆ బాధను మన చెంప మీద చెల్లుమని కొట్టినట్టు ఇలా రెండు నెలల పాటు ప్రదర్శన పెట్టడం మరొక ఎత్తు సామాన్య శాస్త్రంలో దాగిన అసామాన్య విషయాలను వెలికి తీసి మన ముందు పెట్టడంలో రమేష్ బాబుది దశాబ్దాల అనుభవం దీన్ని కూడా మనం సామాన్యంగా తీసుకుంటామనే బాధతో ఒక్కొక్క ఫోటోలో ఆ వేప ఏమి చెబుతోందో రమేష్ బాబు ఓపికగా వచ్చిన వారికి వివరిస్తున్నారు హైదరాబాద్ ఓయూ కాలనీలో సామాన్య శాస్త్రం ఆర్ట్ గ్యాలరీ ఉంది యాప చెట్టు యాప అంటే వేపను తెలంగాణ మాండలికంలో యాపా అని అంటారు ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇది ప్రవేశం ఉచితం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు ప్రదర్శనశాలలో మూడు రూముల్లో వేపకథలు అన్నీ విన్నప్పుడు మన ఒళ్ళు పత్రహరితమై పొంగుతుంది చివర వేప మృతికి సంతాపంగా ఆ కొమ్మ కలపకు పూలు చుట్టి ఉండడం చూస్తే గుండె తరుక్కుపోతుంది తినగ తినగ వేప తీయగా ఉంటుంది వినగ వినగ వేప బతుకుతుందేమో అందుకు ప్రతీకాత్మకంగా సామాన్య శాస్త్రం ఆర్ట్ గ్యాలరీ బాల్కనీకి నీడనిస్తున్న పొరుగుంటి వేప చెట్టు కొమ్మల చేతులు ఊపుతూ రమేష్ బాబుతో పాటు మనతో కూడా ఏదో మాట్లాడుతోంది అది అర్థం కావాల్సిన వాళ్లకు అర్థమైతే చాలు మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అనేక జాతీయ అంతర్జాతీయ రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు సినిమా క్రీడా వార్తలు ధాత్రి ప్రత్యేక వ్యాసాలకు ఐ ధాత్రి డాట్ కామ్ వెబ్సైట్ ను చూడండి కామెడీ కార్యక్రమాల కోసం ధాత్రి ఫన్ చిప్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి